డీటెయిల్ చూస్తే వైసీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం బాపట్ల లోక్సభ స్థానం పరిధిలోని రేపల్లిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 నరసరావుపేట లోక్సభ స్థానం పరిధిలోని మాచర్లలో ఉన్న శ్రీనివాస్ మహల్ సెంటర్లో జరిగే సభకు సీఎం హాజరవుతారు. మధ్యాహ్నం 3:00 మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్లో జరిగే ప్రచార సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వైసీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం బాపట్ల లోక్సభ స్థానం పరిధిలోని రేపల్లలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 నరసరావుపేట లోక్సభ స్థానం నుంచి పరిధిలోని మాచర్లో ఉన్న శ్రీనివాస్ మహల్ సెంటర్లో జరిగే సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 3:00 మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. స్వాతి, ఏదైతే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు బస్సు సిద్ధం సభలతో ఓరించినటువంటి నేపథ్యంలో బస్సు యాత్ర ద్వారా కూడా ఒక బహిరంగ సభలు అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బస్సు యాత్ర దాదాపు 22 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాలి పర్యటన ఎన్నికల ప్రచారం నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆ రోజుకి 3 నుంచి 5 నియోజకవర్గాల పేరుతో కూడా మరి ఎన్నికల ప్రచారం నిర్పిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు ఏదైతే మరి 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయనున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఉదయం పూట బాపట్ల నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటాడు. అనంతరం నరసరావుపేట పార్లమెంట్ కి సంబంధించి మాచర్లలో పాల్గొంటాడు. అదేవిధంగా మా మధ్యాహ్నం తర్వాత కూడా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా బహిరంగ సభలో కూడా పాల్గొనేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల ప్రచారం అటు టీడీపీ కానీ అటు వైసీపీకి సంబంధించినటువంటి కూటమి కానీ వైసీపీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం మాటల చూటాలతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలు విడుదల చేసినటువంటి నేపథ్యంలో గతంలో చేసినటువంటి నవరత్నాల పథకాలని ప్రజల్లో తీసుకువెళ్తూ రానున్నటువంటి రోజుల్లో మరోసారి ఏదైతే ఆ పథకాలని కంటిన్యూ చేసి రానున్నటువంటి రోజుల్లో కొత్త పథకాలు ఏదైతే మరి మొన్న రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో అమలు చేస్తామని కూడా గంట పరంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే టీడీపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏదైతే మరి ఈ రోజు ఇప్పుడు వదిలినటువంటి సూపర్ 6 పథకాలకు సంబంధించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది ఎలా సాధ్యం అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో టీడీపీ అదే సమయంలో తిప్పికొట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే ఇంతవరకు కూడా రాజధాని లేనటువంటి నేపథ్యంలో అటు సంపద సృష్టించడంలో వైసీపీ పూర్తిగా విఫలమైందంటూ కూడా కూటమి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కేవలం వారం రోజులు రాజకీయ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, అభ్యర్థులు, అటు అధినాయకులు అందరూ కూడా మరి ఓటర్స్ ను తన వైపు మలుచుకునే విధంగా కూడా ప్రచారం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పల్నాడు ప్రాంతానికి సంబంధించి కూడా ఇప్పటికే మరి వరికపొడి శిలకు సంబంధించి కూడా మరి అనే శంకుస్థాపన పనులు ప్రారంభించాల్సినటువంటి నేపథ్యంలో కూడా దానిపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపైన మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.